परब्रह्म యొక్క సగుణ రూపము పరమేశ్వరుడు సదాశివుని దివ్య రూపంలోని మహిమలు అత్యద్భుతం మహామహిమాన్వితం ఆ మహిమలు అష్టాదశ పురాణాలలో వర్ణితం జగద్విదితం అవి మహాపుణ్యనదివలే మన మనస్సులో బుద్ధిలో ప్రవహించి హృదయపీఠంలో స్థిరమై మనకు ఆనందాన్ని పరమ శాంతిని ప్రసాదిస్తాయి అని జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరి ద్వారా మనకు ఉపదేశించారు పరమ శివుని సగుణ రూపమును భక్తి భావంతో ఉపాసించిన ఆయన అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది సంసార సాగరం దాటుటకు తెప్పకొయ్య వంటి ఈ శివానంద లహరిని ఆది శంకరులు మనకు అనుగ్రహించారు पापोत्पात विमोचनाय रुचिरैश्वर्याय मृत्युंजय स्तोत्र ध्यान नति प्रदीक्षण सपर्या लोकनाकर्णने जिह्वा चित्त शिरो गृहस्थ नयन श्रोतेरहं प्रार्थितो मामा ज्ञापय तन्निरूपय मुहुर्मामेव मामेव चः ओ मृत्युंजयडा పాపముల వలన సంభవించు విపత్తులను పోగొట్టుట కొరకు ఇష్టమైన మహదైశ్వర్యము పొందుట కొరకు నీకు స్తోత్రములు చేయమని నిన్ను ధ్యానింపమని నీకు నమస్కార ప్రదక్షిణ పూజా సేవలు చేయమని నిన్ను దర్శించమని నీ దివ్య చరితమును ఆకర్ణింపమని నా నాలుక మనస్సు శిరము పాదములు హస్తములు నేత్రములు కర్ణములు మొదలైన అవయవములు నన్ను వేడుకొనుచున్నవి కానీ నేను తటస్థుడనై ఆ సేవలు చేయకుంటిని అందువలన నేను నా జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో ఈ ఉపచారములు నీకు చేయినట్లు ఆజ్ఞాపించుమా నీకు సేవలు ఉపచారములు చేయటలో నాకు మూకత్వము నిర్లక్ష్యము నిరపేక్ష లేకుండా చేయుమా నీకు సేవలు చేయటతో నా జ్ఞానేంద్ర కర్మేంద్రియములు నాకు తోడ్పడుచు నాకే దోషములు లేకుండా చేయమని ఈ శ్లోకంలోని భావం గాంభీర్యం పరికాపదం ఘనదృతి ప్రాకార ఉద్యద్గుణ స్తోమశ్చాప్త బలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధి రిత్య కిల సామగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు దుర్గాదేవి మీద ప్రీతిచే పర్వత దుర్గ నివాసమందు ఇచ్చగల ఓ సదాశివ రాజు యొక్క కోటయనడి పర్వత సౌధము రాజభటులచే పరివేష్టింపబడుచు ఘనమైన ద్వారములతో లోపల అన్ని అవసర వస్తువులు సమృద్ధిగా నిల్వ చేయబడి ఎట్లుండునో ఆ విధముగానే నా మనస్సునే దుర్గము ధైర్యాది గంభీరమైన గుణములు కలిగి అనేక సాధు లక్షణములతో బలమైనదై ఇంద్రియములనే ద్వారములతో వివేక వైరాగ్యుదులతో కూడిన శివజ్ఞాన విద్యతో నిండి సంపూర్ణ భావనతోనున్నది కావున ఇటువంటి నా మనోదుర్గమందు దుర్గా ప్రియుడవైన నీవు నివాసము చేయుమా మా గచ్చస్త్వమితస్తతో గిరిసభో మయ్యేవ వాసం కురు స్వామిన్ నాది కిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుసో మృగా మద జుషో మాత్సర్య మోహాదయ సాన్హత్వా మృగయా వినోద రుచితా లాభంచ సంప్రాప్స్యసి పర్వత సంచారివైన ఓ సాంబశివ నా మనస్సనే మహారణ్యమందు కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాది గుణములనే మదియించి ఉన్న క్రూర మృగములు ఎప్పుడూ స్వేచ్ఛగా సంచరించుచున్నవి ఓ దేవదేవ అరణ్యమన్నను వేటయ్యన్నను నీకు ఎంతో కుతూహలము కనుక నా మనస్సునందు ప్రవేశించి వాటిని వేటాడి చంపి అక్కడనే స్థిరముగా నుండుమా ఇటూనటు ఎచటికి పోకుమా అలా వేటాడుట వలన వినోదము కలిగిన వాడవై తప్పక తగిన ఫలమును పొందగలవు కరలగ్న మృగః కరీంద్ర భంగో ఘన సార్దూల వికండనోస్త జంతుః గిరిసో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మేకుతో భీః హస్తమందు లేడి కలవాడు గజాసురుని పరిమార్చినవాడు వ్యాఘ్రాసురుని సంహరించి
వ్యాగ్రములను ఖండించినవాడు సమస్త జంతువులను ప్రాణులను తన యందు లయింపజేసుకొనువాడు పర్వత సీమయందు శయనించి యుండువాడు స్వచ్ఛమైన కాంతిగల శరీరము కలవాడు ఐదు ముఖములు కలవాడు అయిన ఈశ్వరుడనే సింహము అయిన సాంబశివుడు నాకు రక్షగా నా మనసునందెల్లప్పుడూ నివసించి యుండగా నాకెటువంటి భయభ్రాంతులు కలుగవు సౌఖ్యాపాది నిఖేద భేదిని సుదాసారై ఫలై దీపితే చేతః పక్షి శిఖామణే త్యజ వృధా సంచార మన్యైరలం నిత్యం శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు. పక్షి వంటి ఓ మానసమా, అనేక కొమ్మలు రెమ్మలు ఫలములు కల చెట్టు మీద పక్షి తన గూడు నిర్మించుకొని దానిలో సుఖముగా ఎట్లుండునో ఆ విధముగానే వేదాంతములైన ఉపనిషత్తులలో చెప్పబడినది, శ్రేష్ఠులైన బ్రాహ్మణులచే ఆశ్రయింపబడినది, శాశ్వత సుఖమును కలిగించునది, సారభూతములైన జ్ఞాన వైరాగ్యాది ఫలముల చేత సంసార కేశములను భేదించునది, దేదీప్యమానమై ప్రకాశించునది అయిన సాంబశివుని యొక్క పాద పద్మములను ఆశ్రయించి ఆ పాదద్వయమనే గూటియందు విహరింపుమా.